హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చిన రెడ్ స్పారో అనే అమెరికన్ స్పై థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్రెషన్ చూద్దాం ఈ మూవీలో డోమినికా అనే యువతి రష్యాలోనే అత్యంత కఠినమైన రహస్య గూఢచారి ట్రైనింగ్ తీసుకుని తన అందంతో తెలివితో అమెరికన్ సిఐఏ ఏజెంట్ దగ్గర నుంచి రహస్యాలను దొంగిలించాలని చూస్తుంటుంది అమెరికా రష్యా దేశాలు ఎంత బద్ద శత్రువులో మనకు తెలిసిందే స్వయంగా యుద్ధంలోకి దిగలేక ఇలా గూఢచారులతో ఒకరి రహస్యాలని మరొకరు దొంగిలించాలని చూస్తుంటారు ఇక మన హీరోయిన్ డొమినికా అనుకోని సిచ్యువేషన్స్ లో ఇలా స్పై మారుతుంది గుడచారి మారే క్రమంలో తాను ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ మూవీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మూమెంట్స్ తో ఆకట్టుకుంటుంది ఇక చివరిలో వచ్చే ట్విస్ట్ లైతే అస్సలు ఊహించలేం ఫ్రెండ్స్ స్పై థ్రిల్లర్ అయిన ఈ మూవీ కథ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ చూశాక నా ఎక్స్ప్లనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అండ్ అలాగే ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు Cinema, my world. Let's get started. మూవీ స్టార్ట్ అవ్వగానే డోమినికా అనే రష్యన్ యువతి బ్యాలె డాన్స్ షోని ప్రదర్శిస్తుండడం మనం చూస్తాం డోమినికాకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం రష్యాలో ఉంటున్న తాను డ్యాన్స్ షోస్ చేస్తూ ఆరోగ్యం బాగాలేని తన అమ్మని ప్రేమగా చూసుకుంటుంటుంది ఒకరోజు తన అమ్మని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ని అరేంజ్ చేసి డ్యాన్స్ షో పెర్ఫామ్ చేయడానికి వెళ్తుంది షో స్టార్ట్ అయ్యే ముందు కొందరి గెస్ట్లను కలుస్తుంది రష్యన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ లో డిప్యూటీ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న ఐవాన్ అనే తన అంకుల్ తో పాటు డిమిట్రీ అనే గ్యాంగ్స్టర్ ని కలుస్తుంది డిమిట్రీ డోమినికాతో ఫోటో దిగుతూ ఆమెను అసభ్యంగా చేతులతో తడుముతాడు డోమినికా షో మొదలవుతుంది ఆమె అద్భుతంగా డాన్స్ చేస్తుంటుంది అయితే ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్న అతను ఆమె కాలుపై జంప్ చేస్తాడు అంటే డొమినికా కాలు దారుణంగా వెలుగుతుంది డోమినికాని వెంటనే హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి కాలుకి సర్జరీ చేస్తారు కట్ చేస్తే అమెరికన్ సిఐఏ ఏజెంట్ అయిన నేట్ అనే అతను రష్యాలో రహస్యంగా తిరుగుతుండడాన్ని మనం చూస్తాం ఒక రోజు అతను గోర్కీ పార్క్ లో మార్బుల్ అనే తన టీం మెంబర్ ని కలవడానికి వస్తాడు అయితే అదే టైంలో పోలీసులు అక్కడికి రావడంతో పోలీసుల నుంచి మార్బుల్ ని తప్పించడానికి నేలపై గన్ షాట్స్ పేలుస్తూ సక్సెస్ఫుల్ గా తప్పిస్తాడు కానీ నేట్ మాత్రం పోలీసులకి దొరికిపోతాడు అయితే రష్యన్ పోలీసులు అతను అమెరికన్ సిటిజన్ అనుకుని వదిలేస్తారే కానీ అమెరికన్ స్పై అని మాత్రం అనుమానించరు నేట్ ఎంబజీలో ఉన్న తన సుపీరియర్స్ ని కలుస్తాడు మార్బుల్ కొద్దిలో మిస్ అయ్యాడు లేదంటే చాలా ప్రమాదంలో పడేవాళ్ళం అని అధికారులు చెప్తూ మార్బుల్ చేసిన మిస్టేక్ వల్ల అతన్ని యుఎస్ కి తిరిగి పంపించేస్తున్నాం అంటారు మరుసటి రోజు ఐవాన్ తన సుపీరియర్ అయిన జనరల్ వ్లాడిమర్ ని కలుస్తాడు అక్కడ గోర్కీ పార్క్ లో జరిగిన సంఘటనకి సంబంధించిన ఫుటేజ్ ని ఐవాన్ చూపిస్తారు మొహం కనిపించకుండా ఉన్న అతనెవరో కనుక్కోవాలి అని జనరల్ వ్లాడిమర్ చెప్తుంటాడు మరోవైపు హాస్పిటల్లో ఉన్న డొమినకా తన కాలికి ఉన్న మెటల్ ఫ్రేమ్ ని చూసుకొని ఇక ముందు తాను లైఫ్ లో డాన్స్ చేయలేనని ఏడుస్తుంటుంది మూడు నెలలు గడుస్తాయి డొమినికా కర్ర సాయంతో నడుస్తుంటుంది ఒక రోజు తన అంకుల్ ఐవాన్ వచ్చి కలుస్తాడు నీకేదన్నా హెల్ప్ కావాలంటే అడుగు నీ ఫినాన్షియల్ కండిషన్ బాలేదని తెలుసు సో ఇప్పుడు డాన్స్ ఎలాగూ చేయలేవు కాబట్టి మరేదన్నా జాబ్ చూద్దాం అని అంటూ ఒక ఎనివిలప్ అక్కడ పెట్టి వెళ్లిపోతాడు ఆ ఎనివిలప్ లో తనతో డాన్స్ చేసే పార్ట్నర్ మరొక డాన్సర్ తో ఇంటిమేట్ గా ఉన్న పిక్చర్స్ తో పాటు వాళ్ళిద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకున్న ఆడియో ఫైల్ ఉంటుంది డోమినికా ని డాన్స్ నుంచి తప్పించడానికి వాళ్ళిద్దరూ స్కెచ్ వేసి ఆమె కాలు విరిగేలా చేసినట్లు ఆ ఆడియో ఫైల్ ని విని డోమినికా తెలుసుకుంటుంది కట్ చేస్తే డోమినికా థియేటర్ కి వెళ్లి తన డాన్స్ పార్ట్నర్ మరియు అతని గర్ల్ ఫ్రెండ్ ని సీక్రెట్ గా అబ్జర్వ్ చేస్తుంటుంది ప్రాక్టీస్ అయిపోయాక వాళ్ళు స్టీమ్ రూమ్ కి వెళ్తే డోమినికా కూడా సీక్రెట్ గా ఫాలో అవుతుంది వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతుంటే అప్పటికే విపరీతమైన కోపంతో ఉన్న డోమినికా తన దగ్గరున్న కర్రతో వాళ్ళిద్దరిని ఓ రేంజ్ లో చితకబాలు అక్కడ నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ ఏమీ తెలియనట్లు డాన్స్ థియేటర్ లో ఏదో గొడవ జరిగింది అని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది జాబ్ లేకపోవడం ఒకవైపు అనారోగ్యంతో ఉన్న తన అమ్మని చూసుకోవడం మరోవైపు ఇలా చాలా కష్టాల్లో ఉన్న డోమినికా తన అంకుల్ ఐవాన్ని సాయం కోరుతూ వెళ్లి కలుస్తుంది నేను వర్క్ చేస్తున్న రష్యన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ గ్యాంగ్స్టర్ అయిన డిమిట్రీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని కోరుతుంది నువ్వు డిమిట్రీతో కలిసిపోయి నీ అందంతో అతని నమ్మకాన్ని పొందితే నీ జాబ్ విషయంలో మనీ విషయంలో నేను హెల్ప్ చేస్తా అని ఐవాన్ అంటాడు డొమినకా కి అంకుల్ ఐవాన్ చెప్పిన వర్క్ నచ్చకపోయినా తన అమ్మకయ్యే మందుల ఖర్చులను చూసి ఒప్పుకుంటుంది ఆ రోజు రాత్రి డిమిట్రీ స్టే చేస్తున్న హోటల్ కి డోమనికా వెళ్తుంది అట్రాక్టివ్ డ్రెస్ చేసుకుని హోటల్ బార్ కౌంటర్ దగ్గరికి వస్తుంది ఊహించినట్లే అక్కడున్న డిమిట్రీ డోనికా ని చూసి మాటలు కలుపుతాడు కాసేపటికి ఇద్దరూ కలిసి రూమ్ లోకి వెళ్తారు డిమిట్రీ బాడీ గార్డ్స్ బయట వెయిట్ చేస్తుంటారు ఇంకెందుకు ఆలస్యం డ్రెస్ తీసే అని డిమిట్రీ అంటాడు డామినికా డ్రెస్ తీసేసి ముందుకు వస్తుంది ఆకలితో ఉన్న పులి జింక పిల్ల మీద పడ్డట్లు డిమిట్రీ పై పడతాడు అయితే అదే టైంలో బ్లాక్ డ్రెస్ లో తలకి హెల్మెట్ తో ఉన్న ఒకడు వచ్చి డిమిట్రీని చంపేస్తాడు కి కోటు ఇచ్చి వేసుకో అని అపరిచిత వ్యక్తి చెప్తూ వెనక డోర్ లోంచి ఆమెను తప్పిస్తాడు అతను ఐవాన్ పంపిన రష్యన్ సీక్రెట్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తి అన్నట్లు అండ్ అతని పేరు కాన్స్టంటైన్ అని మనకు తెలుస్తుంది కాసేపటికి ఐవాన్ వచ్చి డామినకా కలుస్తాడు ఇప్పుడు నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి రష్యన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో వర్క్ చేయడమా లేక డిమిటరీ మర్డర్ కేస్లో ప్రైమ్ విట్నెస్ గా ఉంటూ కోర్టు చుట్టూ తిరగడమా ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకో అని ఐవాన్ అంటాడు మనం ఎక్స్పెక్ట్ చేసినట్లే డామినకా రష్యన్ సీక్రెట్ ఏజెన్సీలో వర్క్ చేసేందుకు ఓకే చెప్తుంది కట్ చేస్తే అత్యంత కఠినతరమైన శిక్షణని ఇచ్చే ఇన్స్టిట్యూట్ లోకి డా పంపిస్తారు అక్కడ రహస్య గూఢచారులుగా తీర్చిదిద్దే అన్ని రకాల శిక్షణలు ఇస్తుంటారు ముఖ్యంగా ఆడవాళ్ళ శరీర ఆకర్షణను వాడి శత్రువుల నుంచి రహస్యాలు ఎలా రాబట్టాలో నేర్పిస్తుంటారు స్పారో ట్రైనింగ్ అని పిలువబడే ఆ ట్రైనింగ్ కి హెడ్ గా మ్యాట్రన్ అనే ఆమె ఉంటుంది డామినికాకి అక్కడి రూల్స్ అన్ని చెప్తూ మ్యాట్రన్ లోపలికి తీసుకెళ్తుంది మరుసటి రోజు క్లాస్ మొదలవుతుంది ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్ని రష్యా మాత్రమే అంతం చేయగలదు అందుకు మీరు పూర్తి స్థాయిలో గవర్నమెంట్ టూర్నమెంట్ లో మమేకం అయిపోవాలి ఇచ్చిన టాస్క్ ని పెర్ఫామ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్లాలి అని మాట్రన్ స్టూడెంట్స్ అందరికీ చెప్తుంటుంది కట్ చేస్తే సిఐఏ టీమ్ తో నేట్ మాట్లాడుతుంటాడు రష్యాలో నేట్ చేసిన బ్లండర్ మిస్టేక్ వల్ల ప్యానెల్ అతన్ని ఏజెన్సీలోంచి తీసేయాలనుకుంటుంది నేను కొన్ని సంవత్సరాలుగా మార్బుల్ తో కలిసి రష్యాలో వర్క్ చేస్తున్నా నేను తెలుసుకున్న రహస్యాలు మరెవరూ తెలుసుకోలేదు ఇప్పుడు నన్ను తీసేస్తే మీకే నష్టం ఆలోచించుకోండి అని నేట్ అనడంతో సిఐఏ టీం అతనికి సెకండ్ ఛాన్స్ ని ఇస్తుంది బుడాపెస్ట్ లో ఉన్న మార్బుల్ ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా సిఐఏ చెప్తూ నేట్ ని లండన్ కి పంపిస్తుంది ఏంటంటే రష్యన్ ఇంటెలిజెన్స్ నేట్ వాళ్ళ టీం చేస్తున్న పనులన్నిటి ట్రాక్ చేస్తూ మానిటర్ చేస్తుంటారు మరోవైపు మ్యాట్రన్ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తూ విక్టర్ అనే స్టూడెంట్ ని ఒక క్వశ్చన్ అడుగుతుంది అతను ఆరోగెంట్ గా ఆన్సర్ చెప్తాడు కానీ అది తప్పు అని డామినిక్ అనడంతో క్లాస్ అంతా విక్టర్ ని దద్దీ అన్నట్లుగా చూస్తూ నవ్వుతుంటారు శిక్షణలో భాగంగా మాట్రన్ స్టూడెంట్స్ లోని ఒక అమ్మాయిని పిలిచి మరొక స్టూడెంట్ సాటిస్ఫై చేయాల్సిందిగా చెప్తుంది కానీ ఆమె ఎజిటేషన్ తో మ్యాటన్ చెప్పింది చేయలేకపోతుంది మరుసటి రోజు స్టూడెంట్స్ అందరూ యుద్ధంలో పోరాడి వచ్చిన సైనికులను కలవడానికి వస్తారు డామినకా ఒక యంగ్ సోల్జర్ ని సెలెక్ట్ చేసుకుని రూమ్ లోకి తీసుకొచ్చి అతనికి ప్రెషర్ ని ఇస్తుంది డామినికా సోల్జర్ తో గడిపిన క్షణాలని మ్యాటన్ స్టూడెంట్స్ అందరితో కలిసి ఫుటేజ్ లో చూస్తుంటుంది నువ్వు అతన్ని లోబరుచుకునేందుకు చాలా మంచి ఏ వాడావు కానీ నువ్వు ఇంకా పూర్తిగా ఓపెన్ అప్ అవ్వాలి అని మ్యాటన్ డామనికా అంటుంది ప్రైవేట్ గడిపిన క్షణాలని అలా అందరి ముందు పెట్టడంతో డామినికా కొంత షాక్ లో ఉంటుంది క్లాస్ అయిపోయాక డామినికా స్నానం చేస్తుంటుంది సడన్ గా విక్టర్ వెనకాల నుంచి వచ్చి ఆమెను బలవంతంగా లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ ధైర్యంగా అతనితో ఫైట్ చేస్తూ వాటర్ ట్యాప్ తో బలంగా కొడుతుంది ఈ సంఘటన పెద్ద మొత్తంలో దుమారం లేపుతుంది సీక్రెట్ ఏజెన్సీ జనరల్ వ్లాడిమర్ స్వయంగా ఇన్స్టిట్యూషన్ కి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు ఎందుకలా అతన్ని అంతలా కొట్టావు అని డామినికాని వ్లాడిమర్ అడుగుతాడు నేను దేశానికి సేవ చేయడానికి ఇక్కడికి వచ్చా అంతేగాని తోటి స్టూడెంట్ కి కాదు అని డామినికా అంటుంది నెక్స్ట్ క్లాస్ లో మ్యాట్రన్ డామనికాని తన వద్దకి రమ్మంటుంది నిన్ను అటాక్ చేసిన స్టూడెంట్ విక్టర్ కి నీ పట్ల ఏం కోరికలున్నాయి చెప్పు అంటూ మ్యాట్రన్ డామినకా ని అడుగుతుంది అక్కడ జరుగుతున్నదంతా సీసీటీవీ కెమెరాలో వ్లాడిమర్ చూస్తుంటాడు మ్యాట్రన్ చెప్పడంతో విక్టర్ డామినికా ముందుకు వస్తాడు అతనికి ఏం కావాలో ఇవ్వు అని మ్యాట్రన్ డామినికాతో అంటుంది డామినికా బట్టలు తీసేసి టేబుల్ పై కూర్చొని నీ ఇష్టం ఏమన్నా చేసుకో అన్నట్లు ఉంటుంది కానీ విక్టర్ ముందు జరిగిన భయంకరమైన సంఘటనని దృష్టిలో ఉంచుకొని డామినికాని టచ్ కూడా చేయకుండా సైలెంట్ గా వెళ్లిపోతాడు అతనికి కావాల్సింది నేను కాదు అతని బలాన్ని నాపై చూపించడానికి ట్రై చేశాడంతే అని డామినికా మ్యాటర్న్ తో అంటుండడాన్ని వ్లాడిమర్ తెలుసుకుని డామినికాకి ఉన్న క్లారిటీ చూసి ఆమెను వెంటనే ఒక మిషన్ లో అసైన్ చేస్తాడు డామినికాకి ఇచ్చిన ఫస్ట్ మిషన్ లో ఆమె బుడాపేస్ట్ కి వెళ్లి సిఐఏఏ ఏజెంట్ అయిన నేట్ తో కాంటాక్ట్ అయి అతని నమ్మకాన్ని పొంది మార్బుల్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది కట్ చేస్తే డామినికా బూడాపెస్ట్ కి చేరుకుని తనలానే స్పారోస్పై అయిన మార్టా అనే ఆమెను కలుస్తుంది మ్యాగ్జిమ్ అనే రష్యన్ ఇంటెలిజెన్స్ అధికారి సూపర్విజన్ లో డామినికా అండ్ మార్టా వర్క్ చేయాల్సి ఉంటుంది నేట్ ని ఫాలో అవుతూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి డామినికా వెళ్తుంది అతనితో క్యాజువల్ గా మాటలు కలిపి తనని తాను యూకే ఎంబసీలో ట్రాన్స్లేటర్ గా వర్క్ చేస్తున్నట్లు పరిచయం చేసుకుంటుంది మరుసటి రోజు స్విమ్మింగ్ పూల్ దగ్గర డామినికా నేట్ కోసం వెతుకుతుంటుంది కానీ అతను కనిపించాడు అదే టైంలో తన ఐడి కార్డ్ మిస్ అయినట్లు ఆమె తెలుసుకుంటుంది మరోవైపు డామినకా ఒక రష్యన్ గూఢచారి అన్నట్లు ఆమె మార్బుల్ గురించి వెతకడానికి వచ్చినట్లు నేట్ తెలుసుకుంటాడు ఇదే విషయాన్ని నేట్ తన సుపీరియర్స్ కి చెప్పి ఆమెతో క్లోజ్ గా మూవ్ అయితే మరిన్ని రహస్యాలను తెలుసుకోవచ్చు అని అంటాడు పై అధికారులు ఓకే ప్రొసీడ్ అంటూ నేట్ కి పర్మిషన్ ఇస్తారు కట్ చేస్తే పార్టీలో ఉన్న డామినికా తన కలిగైన మార్టా అమెరికన్ పొలిటీషియన్ అయిన స్టెఫానీతో మాట్లాడుతుండడాన్ని చూస్తుంది కాసేపు ఎప్పటికి డామినికా దగ్గరికి నేట్ వచ్చి కలుస్తాడు పూల్ దగ్గర మీ ఐడి కార్డ్ దొరికింది అని నేట్ అనడంతో తన గురించిన వివరాలు ఎలాగూ నేట్ కి తెలిసిపోయాయి కాబట్టి తాను ఇక్కడికి వచ్చిన ఉద్దేశాన్ని ఆమె నేట్ కి చెప్పేస్తుంది నెక్స్ట్ డే డిన్నర్ కి మీట్ అవుదాం అని ఇద్దరు అనుకుంటారు రూమ్ కి వచ్చిన డామినికా మాటా కి సంబంధించిన వస్తువుల్ని వెతుకుతుంటే అమెరికన్ పొలిటీషియన్ స్టెఫానీ దగ్గర మార్టా కాన్ఫిడెన్షియల్ గా ఇన్ఫర్మేషన్ ని కొంటున్నట్లు ఆధారాలు దొరుకుతాయి తన రిపోర్టింగ్ చీఫ్ అయిన మ్యాగ్జిమ్ ని కలిసి నేట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి నాకు మరికొన్ని రోజులు కావాలి అందుకు అనుమతించండి అని డామినికా అడుగుతుంది అందుకు మ్యాగ్జిమ్ ఒప్పుకోడు ఇద్దరికి గొడవ జరుగుతుంది మ్యాగ్జిమ్ కోపంగా డామనికా కొడతాడు డామినకా కావాల్సింది కూడా ఇదే మ్యాగ్జిమ్ తనపై ప్రవర్తించిన తీరు కెమెరాలో రికార్డ్ అవుతుంది ఆ ఫుటేజ్ ని రష్యన్ సీక్రెట్ ఏజెన్సీకి సెండ్ చేస్తా అంటూ బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా చెప్పింది వినకుంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తా అని బెదిరిస్తుంది మరోవైపు రెస్టారెంట్ లో డామినికా కోసం వెయిట్ చేస్తూ ఆమె రాకపోవడంతో నేట్ తన రూమ్ కి వెళ్తుంటాడు డాకా అతన్ని సీక్రెట్ గా ఫాలో అవుతూ అతని రూమ్ కి వెళ్తుంది నా రూమ్ అడ్రస్ నీకెలా తెలుసు అని నేట్ అడుగుతాడు డామినకా టీవీ సౌండ్ ని పెంచుతుంది ఎందుకంటే వారి మాటల్ని రష్యన్ ఇంటెలిజెన్స్ సీక్రెట్ గా వినే అవకాశం ఉంది గోర్కీ పార్క్ లో ఆ రోజు ఏం జరిగింది అని డామినకా అడిగితే నేట్ చెప్తాడు డామినికా అతనికి ముద్దు పెట్టి ప్రొసీడ్ అవ్వబోతుంటే నేట్ మధ్యలోనే ఆపి నీ రూమ్ కి వెళ్లిపో అంటాడు మరుసటి రోజు సడన్ గా ఐవాన్ డామినికాని కలవడానికి రావడాన్ని మనం చూస్తాం తనకి మరింత టైం కావాలి అని డామనికా అడిగితే ఐవాన్ అనుమానించే అవకాశం ఉందని గ్రహించిన డామనికా మార్టా స్టెఫానిల కేసుని కూడా ఫాలో అవుతున్నానని అబద్ధం చెప్పి మిషన్ టైం ని పొడిగించుకుంటుంది ఆమె చెప్పింది విని కన్విన్స్ అయిన ఐవాన్ సరే అంటూ వెళ్లిపోతాడు ఆ రోజు సాయంత్రం బయట నుంచి తిరిగి రూమ్ కి వచ్చిన బాత్రూమ్ బాత్రూంలో మార్టా చనిపోయి ఉండడాన్ని చూసి షాక్ అవుతుంది అసలేం జరుగుంటుంది అని డామనికా తెలుసుకునే లోపే రష్యన్ అయిన కాన్స్టంటైన్ అక్కడికి వచ్చి డామినికాని గట్టిగా పట్టుకుని మార్టా డెడ్ బాడీని చూపిస్తూ రహస్యాలని ఇతరులకు షేర్ చేస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు మరోవైపు మార్బుల్ పంపించిన డేటాని తీసుకుని నేట్ తన సుపీరియర్స్ దగ్గరికి వస్తాడు ఆ డేటాని ఓపెన్ చేస్తే అందులో డామినికా స్పారోగా ట్రైన్ అయిన ఒక రష్యన్ సీక్రెట్ ఏజెంట్ అన్న వివరాలు ఉంటాయి డామినికాని కేర్ఫుల్ గా డీల్ చేయాలి అని సుపీరియర్స్ ఫీల్ అవుతుంటే లేదు తనని మన వైపు మళ్లించుకోవచ్చు అని నేట్ నమ్ముతుంటాడు మరుసటి రోజు సాయంత్రం డామినకాని తన అపార్ట్మెంట్ కి తీసుకెళ్లి నీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది అని నేట్ అంటాడు తన అమ్మ హెల్త్ ఇష్యూస్ వల్ల డామినికా సీక్రెట్ ఏజెంట్ గా ఎలా మారిందో చెప్తూ నేనేం చేసినా మా అమ్మను అంటుంది నువ్వు నాతో కలిసిపోయి డబుల్ ఏజెంట్ లా మారిపోతే నీ ఇష్యూస్ అన్ని నేను సాల్వ్ చేస్తా మీ అమ్మ సేఫ్టీని కూడా నేను చూసుకుంటా అని నేట్ అంటాడు నేను నిన్ను నమ్మొచ్చా అని డామినకా అడుగుతుంది కళ్ళు మూసుకొని నమ్మొచ్చు అని నేట్ అంటాడు ఇద్దరు ఇంటిమేట్ అవుతారు మరుసటి రోజు సుపీరియర్స్ దగ్గరికి నేట్ డామనికా తీసుకెళ్తాడు ఆమెపై లైట్ డిటెక్టర్ టెస్ట్ ను డామినకా సక్సెస్ఫుల్ గా టెస్ట్ పాస్ అవుతుంది అమెరికన్ పొలిటీషియన్ స్టెఫానీ దగ్గర నుంచి రహస్యాలను నేను తీసుకొస్తా అందుకు నాకు కొంత మనీ కావాలి అని డామినకా వాళ్ళని అడుగుతుంది అనుకున్నట్లే డామినికా లండన్ కి ట్రావెల్ చేసి నేట్ వాళ్ళు అరేంజ్ చేసిన హోటల్ రూమ్ లో దిగుతుంది డామినకా ని సిఏఏ టోటల్ గా కెమెరాస్ ద్వారా అబ్జర్వ్ చేస్తుంటుంది డామినకా స్టెఫానీని కలిసి తనని మార్టా పంపించింది అని చెప్తుంది స్టెఫానీ ఆమెను నమ్ముతుంది డామినికా దగ్గర నుంచి మనీ తీసుకొని స్టెఫానీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉన్న హార్డ్ డిస్క్ లని ఇస్తుంది డిస్క్ చెక్ చేసే ప్రాసెస్ లో డామినికా రియల్ ముందుగానే నేట్ వాళ్ళు అరేంజ్ చేసిన ఫేక్ డిస్క్లతో మార్చేస్తుంది ఇదంతా తనని సీక్రెట్ గా అబ్జర్వ్ చేస్తున్న రష్యన్ ఏజెన్సీని తప్పుదారి పట్టించేందుకే బయటకు వచ్చిన స్టెఫానీ తనని సిఏఎ ఫాలో అవుతున్నట్లు తెలుసుకుని ప్యానిక్ అవుతూ తన దగ్గర ఉన్న డబ్బుల బ్యాగ్ ని అక్కడున్న డస్ట్బిన్ లో పడేసి రోడ్ క్రాస్ చేస్తుండగా సడన్ గా ట్రక్ వచ్చి గుద్దుతుంది అంతే ఆమె అక్కడికక్కడే చనిపోతుంది అదంతా మానిటర్ చేస్తున్న రష్యన్ ఏజెంట్స్ మిషన్ లో ఏదో తేడా జరుగుతుంది అని అనుమానించడమే కాకుండా డామినిక్ అండ్ మ్యాగ్జిమ్ అమెరికన్స్ తో కలిసి ఏదో కీడు చేయబోతున్నారు అని అనుకుంటారు వెంటనే ఇద్దరిని రష్యాకి వచ్చేయండి అని రష్యన్ ఇంటెలిజెన్స్ ఆర్డర్స్ పాస్ చేస్తుంది డామినికా మ్యాగ్జిమ్ రష్యా చేరుకోగానే ఐవాన్ వాళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకుంటాడు డామనికా దగ్గరున్న డిస్క్ లని స్వాధీనం చేసుకుని ఇటు డామినికాని మరియు మ్యాగ్జిమ్ ని తీవ్రంగా హింసిస్తూ అసలు నిజాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఒక దశలో మ్యాగ్జిమ్ ని చంపేస్తారు కూడా తనని ఎన్నిసార్లు అడిగినా అమెరికన్స్ తో ఇన్వాల్వ్ అవ్వలేదని డామినికా పదే పదే స్ట్రాంగ్ గా చెప్తుండటంతో కొన్ని రోజులకి ఐవాన్ ఆమెను నమ్మడం స్టార్ట్ చేస్తాడు ఒక రోజు తిరిగి ఆమెను బుడాపెస్ట్ కి పంపి మార్బుల్ గురించిన ఇన్ఫర్మేషన్ ని రాబట్టాల్సిందిగా ఐవాన్ చెప్తాడు డామినకా తిరిగి నేట్ ని కలుస్తుంది ఆ రోజు సాయంత్రం ఇద్దరు ఒకరి పర్సనల్ విషయాలు మరొకరు మాట్లాడుకుంటూ ఇంటిమేట్ అవుతారు అయితే డామినకా మధ్యరాత్రి మెలుకు వచ్చి చూస్తే ఏజెంట్ కాన్స్టంటైన్ అప్పటికే నేట్ ని బంధించి మార్బుల్ గురించిన వివరాలని అడుగుతుండడం కనిపిస్తుంది కాన్స్టంటైన్ ని నమ్మించడానికి డామినికా సైలెంట్ గా అతనికి హెల్ప్ చేస్తూ తాను కూడా నేట్ ని హింసిస్తూ మార్బుల్ గురించిన ఇన్ఫర్మేషన్ అడుగుతుంటుంది అయితే ఒక దశలో సమయం చూసి డామినకా కాన్స్టంటైన్ ని అటాక్ చేసి తీవ్రంగా గాయపరుస్తుంది నేట్ ని విడిపించడంతో ఇద్దరు కలిసి కాన్స్టంటైన్ తో ఫైట్ చేసి చివరికి అతన్ని చంపేస్తారు అయితే ఈ మొత్తం సినారియోలో ఇద్దరు తీవ్రంగా గాయపడతారు కట్ చేస్తే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ లో ఉన్న డామినకా దగ్గరికి జనరల్ వ్లాడిమర్ వస్తాడు ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఒకటి వస్తుంది అదేంటంటే మార్బుల్ ఎవరో కాదు తానే అని వ్లాడిమర్ చెప్తాడు నేను రష్యన్ ఆర్మీ వర్క్ చేసేవాడిని కానీ రష్యన్ కరప్షన్ సిస్టమ్ వల్ల తీవ్ర ఇబ్బందుల గురయ్యా నా వైఫ్ జబ్బుతో ఉంటే ఒక అధికారి అమెరికన్ ట్రీట్ ఆపాడు దేశానికి కట్టుబడి నాకే ఇలా జరగడంతో ఇక్కడి నమ్మకం పోయి ఇలా మారిపోయా అని వ్లాడిమర్ చెప్తూ ఇక నా స్వరూపాన్ని ఎప్పుడైనా ఐవాన్ వాళ్ళు గుర్తించే ప్రమాదం ఉంది అందుకే నా గురించి ముందే నువ్వు ఐవాన్ కి చెప్పేసేయి అలా నువ్వు నేషనల్ లెవెల్లో హీరో అయిపోతావు ఎలాగూ చంపేస్తారు నా ప్లేస్ లో నువ్వు ఉంటూ సిఐఏ కి సీక్రెట్ గా వర్క్ చేయొచ్చు అని వ్లాడిమర్ అంటాడు అదంతా విన్న డామినికా ముందు కొంచెం కంగారు పడ్డా ఆ తర్వాత ఎంబజీకి వెళ్లి రష్యన్ గవర్నమెంట్ కాంటాక్ట్ అయ్యి సిఐఏ కి రహస్యాల్ని అందిస్తున్న గుడచారి గురించిన రహస్యం తనకి తెలుసునని కాకపోతే అది చెప్పాలంటే తనకి స్వేచ్ఛను కల్పించాలి అనే కండిషన్ పెడుతుంది అందుకు రష్యన్ గవర్నమెంట్ ఓకే అంటుంది కట్ చేస్తే డామినికా ఎయిర్పోర్ట్ కి చేరుకుంటుంది అక్కడ నేట్ కలిసి మరీ ఇంత మోసం చేస్తావనుకోలేదు నా గురించిన వివరాలనే కదా నువ్వు రష్యన్ గవర్నమెంట్ కి చెప్పబోతున్నావు అని డిసప్పాయింటెడ్ గా ఫీల్ అవుతుంటాడు ఇక్కడే మరొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది రష్యన్ ప్లేన్ లోంచి డామినికా గుర్తించిన ఆ శత్రు గుడచారిని దింపి అతని మొహానికి ఉన్న మాస్క్ ని తీసేస్తారు ఎవరో కాదు ఐవానే అంటే వ్లాడిమర్ గురించి డామినకా చెప్తుంది అనుకుంటే ఆమె క్లివర్ గా వ్లాడిమర్ ప్లేస్ లో ఐవాన్ ఇరికించిందని మనం అర్థం చేసుకోవచ్చు డామనికా ఫస్ట్ నుంచే తన అంకులైన ని అన్ని సంఘటనల్లో క్లియర్ గా ఫ్రేమ్ చేసినట్లు మనం తెలుసుకోవచ్చు అయితే అదే టైంలో రష్యన్ స్పై ఒకడు స్నైపర్ షాట్ తో ని కాల్చి చంపేస్తాడు ఇక డామినకాని ప్లేన్ లో రష్యాకి తీసుకెళ్తారు అండ్ ఇక మూవీ చివరి సీన్ లో డామినికాని రష్యన్ మిలిటరీ ఈవెంట్ లో ఘనంగా సత్కరిస్తూ నేషనల్ హీరోగా కొలుస్తుంటారు ఆ ఈవెంట్ లో జనరల్ వ్లాడిమర్ ఉండడాన్ని మనం చూడొచ్చు ఇక చివరికి డామినికా అనుకున్నట్లు చాలా హ్యాపీగా తన అమ్మతో లైఫ్ లీడ్ చేస్తుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ని మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎగ్జైటింగ్ వీడియోలో మళ్ళీ కలుపుదాం దిస్ ఇస్ ప్రశాంత్ కార్తిక్ ఫ్రమ్ సినిమా మై వరల్డ్ టేక్ కేర్ బాబాయ్